అవును, ఆ బ్యాగులో ఏంటి? అలా చూస్తున్నావేంటి? నువ్వింత పిరికివాడు అనుకోలేదు. చివరికి నీ నీడని చూస్తే కూడా భయపడుతున్నా. నేనా? మరి నేనా? మా అమ్మకు చెప్పావు కదా, నేను ఒక్కరోజు ఒక్క గంట కనిపించకపోయినా మాట్లాడకపోయినా ప్రపంచం తల్లకిందులవుతుందని. అదంతా ఊకదంపుడన్నమాట. నీ నవ్వు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఏడవ లెక్క నవ్వుతున్నావని. అంత తొందరగా స్టేట్మెంట్లు ఇచ్చేకు, షేపులు మారిపోతాయి. హ్యాండ్ మెటల్ డిటెక్టర్ తీసుకురా, బ్యాగ్ లో ఏముందో చెక్ చేద్దు గాని. అంత అవసరం లేదు జలజ. నీకు షాపింగ్ అవసరం లేకపోవచ్చు, నాకుంటాయి. కావాలంటే మనుషులు పంపిస్తానన్నావు కదా, ఎంత మందిని పంపిస్తావో నాతో పంపించు. ఎంతో మంది అక్కర్లేదు జలజ, ఒక్కడు చాలు. ఎవరా ఒక్కడు? ఈ నారాయణ. నేను నీతో వస్తాను, నీ కావలసినవన్నీ దగ్గరుండి కొనిపించి మరీ ఇంటికి తీసుకొస్తాను. చూసావా చూసావా, అప్పుడే నీ మొహం మాడిపోయింది. నా మొహమే మాడలేదు. వెళ్దాం పద. అలాగే పదండి. కారు నేను డ్రైవ్ చేస్తాను. ఇది నా కారు, నీ డ్రైవింగ్ మీద నాకు నమ్మకం లేదు. సరే, నేను ముందు కూర్చుంటాను పద. వెనక్కు కూర్చున్నాననుకో నారాయణ లేడీ డ్రైవర్ని పెట్టుకున్నాడు అనుకుంటారు. నా పరువు కంటే నీ ప్రెస్టేజ్ ముఖ్యం. అందుకు కలిసి వసత దగ్గరికి వెళ్ళడం వెరీ బ్యాడ్ టైం. అదే వీడి మనుషుల్నైతే ఎలాగోలా మాయ చేయొచ్చు. వీడు ఉడుమ్లాంటాడు. ఇలా అయిందేంటి? ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నావు? నన్ను ఎట్టా బురిడి కొట్టిద్దామనే? అలాంటి పురిడీలు నీలాంటి వాళ్ళు చేస్తారు, నాకు అలాంటి అవసరం లేదు. నాదంతా స్ట్రైట్ వే. ఇదిగో వచ్చే మలుపు తిప్పు కారుని. చూడు, నేను షాపింగ్కి వెళ్తున్నానని చెప్పాను, అది ఇక్కడ కాదు. చెప్పింది చెయ్యి జలజ. అయితే నేను షాపింగ్ చేయను, ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు తొందరపడుతున్నావు? బయటికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఈ టార్చర్ ఏంటి? మీరు పెట్టిన టార్చర్తో పోల్చుకుంటే అసలు దీన్ని టార్చర్ అంటారా? టర్న్ తీసుకో. ఆ షాపు దగ్గర కారాపు.
అది బ్యూటీ పార్లర్. నాకిక్కడ కాస్త పనుంది. అదయ్యేదాకా నేను వెయిట్ చేయాలా? అసలు నన్ను నీ డ్రైవర్ అనుకుంటున్నావా లేక పని మనిషిని అనుకుంటున్నావా? ఏమీ అనుకోవట్లేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఇదిగో నేనిక్కడే ఉంటాను, నీ షాపింగ్ అంతా పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి రా. ఎస్, నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి కదా. సంతోషం. దుఃఖమైనా సరే, ఇష్టం లేకపోయినా ఆవేశం వచ్చినా చెయ్యాలి జలజా. ఇదిగో నీ షాపింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రా, బయలుదేరు. మై గాడ్, వీడి పీడ ఇంత త్వరగా వదులుతుందని అనుకోలేదు. ఇప్పటికే ఆలస్యమైంది. అన్నా, నువ్వు ఒక అమ్మాయిని ఎతకాలంటావు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు, కనీసం ఫోటో కూడా లేదు. ఫోటో ఉంటే నువ్వెందుకు? ముసలి వాళ్ళకి ఇచ్చినా వెతుకుతారు. మరి నేనెందుకు అన్నా, నేను వెళ్ళిపోతా. ఆగరా, ఏం చేయమంటావు? ఒక్కడే వెతికి వెతికి పిచ్చోడి అయిపోయాను. బాబీ ఫోన్ చేసి కనిపించిందా అని తల తినేస్తుంది. మరేం చేద్దాం? నేను ఆ అమ్మాయి ఫోటో మాత్రమే చూశాను. ముఖం కోలగా ఉంటుంది, వయసు 20 పైనే ఉంటుంది, చీర కడుతుంది. హైదరాబాద్లో అలాంటి అమ్మాయిలు లక్షల్లో ఉంటారు. నాకు తెలుసులే గాని, నేను పక్క వెతుకుతాను, నువ్వు ఇంకో పక్క వెతుకు. ఏ అమ్మాయి కనిపించినా నాతో చెప్పు, నేను గుర్తుపడతాను. సూపర్ మార్కెట్ నుంచి ఒక అమ్మాయి చీర కట్టుకుని బయటకు వచ్చింది. ఇంతసేపు అయింది, ఒక ఆటో కూడా రావట్లేదు. అదృష్టవంతుడు అన్నా, అందుకే నేను నీకు తగిలాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క నిమిషం. బోలో చోటు. చంద్రముఖి కనిపించింది బాబీ. నిజమా? ఎక్కడుంది? ఇంట్లోనా బయట? ఇప్పుడే ఓ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చింది, ఆటో మాట్లాడుకుంటుంది. ఏ ఏరియాలో? కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మేడం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర. పబ్లిక్ ప్లేస్, జాగ్రత్త. నీ మీద ఎవ్వరికి అనుమానం రాకూడదు. ముందు నువ్వు ఆ చంద్రముఖిని అక్కడి నుంచి కిడ్నాప్ చేయి. ఎవరు లేని ప్లేస్లో దాన్ని చంపి అవతల పారే. నీకు సంబంధించిన ఆధారాలు ఏవి అక్కడ దొరకకుండా చూసుకో. అలాగే బాబీ. ఆటో వస్తుంది. ఆటో బంజారా హిల్స్ వస్తావా? 250 అవుతామా? 200 తీసుకో. నువ్వు ఎంత త్వరగా ఆ చావు వార్త చెప్తే నాకు అంత సంతోషం. సంజయ్. జీ బాబీ. గురునారాయణ, నీ చావు ఖాయమైంది. చంద్రముఖి ఈరోజు నా చేతుల్లో కథమైపోతుంది.
శంకర్ పండితి ఆటో ఫాలో రాన్నా ఎక్కు త్వరగా పోనీ. ఎవరో ఫాలో చేస్తున్నారు. అలాగే నిన్ను నన్ను కూడా చంపేశారు. పదే దీక్ష, చటు చంద్రముఖి దొరికిందా? తప్పించుకుంది బాబీ. వాట్? ఇక్కడ ఎక్కడ ఉంటుంది బాబీ? వెతుకుతున్నా. వెతకడం కాదు, నాకు దాని శవం కావాలి. నీకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా దాన్ని మిస్ చేసావంటే. సారీ బాబీ. అది కనిపిస్తే ఎంతమంది మధ్యలో ఉన్నా గానీ వదలను బాబీ, చంపేస్తాను. అది ఆ చుట్టుపక్కలే ఉంటుంది,
ప్రతి ఇంటిని చూడండి, ఎక్కడున్నా సరే ముందు వెనుక చూడకుండా వెంటనే షూట్ చేసి పారే. అర్థమైందా? జీ బాబి. ప్రతి దానికి జీ బాబి అంటా, లాస్ట్ మినిట్ లో మిస్ అయింది అంటా. దేకో చోటో, ఈసారి అది మిస్ అయితే నీ విషయంలో నా ప్లాన్ మిస్ కాదు. దాన్ని చంపి నువ్వు బతుకు, సంజయ్. జీ బాబి. రాధీష, మిమ్మల్ని ఇంతకు ముందు ఒకసారి చూశాను. ఎక్కడ చూశాను? నన్ను ఎక్కడ చూశానన్నది కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు నీ భర్తగా ఉన్న శంకర్ సూర్య అలియాస్ కార్తీక్ గురించి. నిజానికి నా భర్తని కార్తీక్ అని ఇంతకు ముందు నమ్మించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. దానికి మించి మీరు కొత్త ఆధారాలు చూపిస్తారని నేను అనుకోను. అయినా నేను మీ దగ్గరికి రావడానికి ఒక కారణం ఉంది, అది ఫోన్లో మీరు మాట్లాడిన తీరు. అతను నా భర్తో కాదో అలా ఉంచండి. అసలు మీరంత తేలిక ఎలా మోసపోయారో? నేను తేలిగ్గా మోసపోలేదు వస్తు గారు. కార్తీక్ అనే వ్యక్తి ఎంతో తెలివైనవాడు, ఎంత చదువుకున్నవాడినైనా అనుభవం ఉన్నవాడినైనా బోల్తా కొట్టించగలడని మీకు తెలుస్తుంది. అయినా ఆడవారిలో ఒక బలహీనత ఉంటుంది, అది ప్రేమ. ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి అంటారు. ఆయన వాళ్ళు స్నేహితులు మనల్ని వారించబోయినా మనం వినాం. అంతేకాదు, పెళ్లి చేసుకున్నాక ఆడవారికి భర్త ఎక్కడ దూరం అయిపోతాడోనని భయం. అతను ఎన్ని తప్పులు చేసినా మన దృష్టి మారదు. సరే, ఆధారాలు అన్నారు కదా, చూపించండి.
కార్తీక్తో మీ పెళ్లి జరిగింది అనడానికి ఈ ఫోటోలే ఆధారం. వీటిని మీరు స్టూడియోలో తయారు చేయించారని నేననడం లేదు. మీ మాటలు, మీ ఆవేదన అబద్ధం కాదని నేను నమ్ముతున్నాను. కానీ ఈయనే శంకర్ సూర్య గారని చెప్పడానికి ఈ ఫోటోలు ఎలా సరిపోతాయి? కార్తీక్ నన్ను మాత్రమే చేసుకోలేదు, అతను కొంతమందిని ప్రేమించాడు, మరికొందరిని పెళ్లి కూడా చేసుకున్నాడు. నేను ఆ ఆధారాలు కూడా సంపాదిస్తాను. ఇది మన మొదటి పని. ఈసారి కలుసుకున్నప్పుడు అవి కూడా ఇస్తాను. నేను మీకు చెప్పేది అర్థం కావడం లేదు జల్జ గారు. అవన్నీ కార్తీక్ అని మోసపరి చేస్తున్న పనులు. మీరు పోలీసులకు రిపోర్ట్ చేస్తే మంచిది, అతను ఎప్పుడైనా సరే పట్టుకుంటారు. మీ గురించి నేను తెలుసుకున్నాను వసతి గారు. మీది రుద్రవరం, మీది ఉన్నతమైన కుటుంబం. పోలీస్ రిపోర్ట్ అనేది నా చివరి అవసరం. ఇందులో మీరు ఉన్నారు. ఇది పబ్లిక్ చేయడం వల్ల మీ ఇంటి పరువు వీధిన పడుతుంది. అలా ఎందుకు అనుకుంటున్నారు? నిజం తెలిసిపోతుంది, అది మనందరికీ మంచిదే కదా. చూస్తుంటే కార్తీక్ మీద మీకు ఇంకా ప్రేమ చావలేదనిపిస్తుంది. పెళ్ళి అనేది నూరేళ్ల పంట, దాన్ని నూరేళ్ల నరకం చేశారు. ఈ కార్తీక్తో నేను కలిసి బతకడం అనేది జరగదు. నాలా ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. ఇలాంటి మనుషుల గురించి న్యూస్ పేపర్స్ లో ఎన్ని వార్తలు రావడం లేదు? Thank you.
మీ ఒళ్ళు బ్రహ్మాండంగా తీశారండి. బిల్ ఎంత? 1500 సార్. 1500? అంత బిల్ వేసేమిటి? నేనేమన్నా బిల్ క్లెంటనా? వాళ్ళకైతే లక్షల్లో ఉంటుంది. అయినా మీరు అందానికి వెలకడతారేంటి? మళ్ళీ ఒకసారి మిర్రర్ లో చూసుకోండి, యాంగ్రీ యంగ్ మ్యాన్ లా ఉంటారు. అమ్మా, నువ్వు బిల్లు చెప్పిన తర్వాత యాంగ్రీ రాక కూల్ యంగ్ మ్యాన్ లా ఎలా ఉంటాను చెప్పు. ఇదిగో, అట్టా కాదు కానీ కొంచెం కన్సెషన్ ఉండండి. మరి రెగ్యులర్ గా నీ షాప్ కు రావాలంటే ఆ మాత్రం ఎంకరేజ్ చెప్పుతాటగా. కన్సెషన్ ఉంటాయి సార్, అన్ని ఫిక్స్డ్ రేట్లే, మీరే టిప్ ఇవ్వాలి, అది ఎక్స్ట్రా. టిప్ టిప్ ఇవ్వడానికి నేను ఏమైనా టిప్ సుల్తానా? నారాయణ్ మీరు నరుడైనా నారాయణైనా తప్పదు సార్. రోజు మా షాప్ కి ఎంతో మంది వస్తారు, అడగకుండానే ఇస్తారు. మీరేంటి సార్? వదిలేట్లేదుగా. ఇవ్వండి డబ్బులు. ఎంత అన్నారు? 1500. మర్చిపోలేదు, ఎలా మర్చిపోతాం సార్? తొందరగా ఇవ్వండి సార్. ఏం సార్ మరి వందేనా? మీ ఒళ్ళు బాగా చేశారంటూ నాది పొరపాటు. ఇప్పుడు తెలుసుకో యంగి. యంగినా పొంగినా, హలో, ఐఎమ్ 40+. నో, హీమెన్ లో ట్రెండీగా ఉన్నావు, మ్యాన్లీ అవుట్ లుక్. హే, చి చి చి, నేను ఆ టైప్ కాదు. లీవ్ మీ, లీవ్ మీ, లీవ్ మీ. నో, లీవ్ మీ, ఓన్లీ లవ్ మీ. లవ్? ఆ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్? సెకండ్ సైట్లు, థర్డ్ సైట్లు కూడా ఉంటాయా? అవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు నాకు తెగ నచ్చేసావు. మగాడిని మగాడు ప్రేమించడం ఏంటే చండాలంగా? నేను మగాడిని ఎవరన్నారు? నువ్వు పక్కన కారు ఉంది, దగ్గర గెస్ట్ హౌస్ ఉంది, అందులో ఏసీ ఉంది. పదండి, మనసు విప్పి మాట్లాడుకుందాం. ఒక్కొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడామంటే మా వాళ్ళు పిలిచేస్తాను. వాళ్ళు గేలు కాదు, దున్నపోతులా ఉంటారు. వచ్చారంటే వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, తట్టుకు చాలు యాదవాలి. ఎందుకు కోపండి? ప్రేమించటం తప్ప. ప్రేమించటం తప్పు కాదు నాయన, ప్రేమించటం తప్పు కాదమ్మా. ఇలా ఒక మగాడు ఇంకో మగాడిని ప్రేమించడం తప్పు అంటున్నాను. ఎందుకు? గేలకు మనసు ఉండదా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళ మధ్య పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు, గే సంఘాలు కూడా ఉన్నాయి, కోర్టులు పర్మిషన్ కూడా ఇచ్చాయి. గే కల్చర్ లేదు, ముందు ముందు అందరూ గేలే. సెలబ్రేషన్ అని పాడే, ఇంకొక మాట మాట్లాడమంటే చెప్పు తీసుకొడతాను మళ్ళీ అనుకుంటున్నావు? నాట్ నెసెసరీ. నువ్వు నా హార్ట్ ని టచ్ చేసావు, టచ్ లో ఉంటాను. ఇదేంటి, గెటప్ మారిస్తే యశు అట్రాక్ట్ అవుతుంది అనుకుంటే ఈడికి అట్రాక్ట్ అయ్యాను. ఇంకనయ్యో, జలజొచ్చింది కదా పరుగు పోయేది. అసలు అయినా ఈ ఏరియాని కరెక్ట్ కదనుకుంటా. చుట్టుపక్కల ఇంకెంతమంది గేగాళ్ళు ఉన్నారు? Thank you.
గారి నుంచి తప్పించుకుంటావు అనుకోలేదు దీక్ష. వాళ్ళ చేతికి తగ్గిపోతామనుకుంటాను. అయినా అంత పబ్లిక్గా మీకోసం తెగించారంటే దొరుకుంటే నిన్ను అక్కడే చంపేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నీకు ప్రమాదం ఉంది అని తెలుసు. ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నావని ఈరోజు తెలుసు. ఇద్దరం ఆడవాళ్ళం, అందులోనూ నువ్వు ప్రెగ్నెన్సీగా ఉన్నావు. ఇప్పటికీ నా గుండె దడ తగ్గలేదు. నీకెలా ఉందో తెలియదు. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం దీక్ష. దగ్గరుండగా నీకేదైనా జరిగితే బ్రతుకంతా కుమిలిపోవాలి. నిన్ను ఇంటి నుంచి క్షేమంగా బయటికి పంపిస్తే నా బాధ్యత పూర్తవుతుంది. ఎందుకు జల తలుపులు మూస్తున్నా? ఇంట్లో ఉన్నాడుగా నారాయణ, వాడి చెవులు ఎప్పుడు గోడలుకుంటాయని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు వాడు బయటికి వెళ్ళాడు. వాడు వెళ్ళడం కాదు, నాతో పాటు బయటకు వచ్చాడు. ఈరోజు నేను వసంతని కలుస్తానని అనుకోలేదు. అంత టెన్షన్ పెట్టాడు. ఇంతకీ నువ్వు వసంతని కలిసావా? కలిసాను మమ్మ. ఏముంది జల్ల? నా పెళ్లి ఫోటోస్ చూపించాను. అయినా తను
నమ్మలేదు. మిమ్మల్ని కార్తీక్ మోసం చేసి ఉండొచ్చు, నా పక్కనున్నది శంకర సూర్య అని అంటుంది. అంతగా అయితే మీరు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వండి అంటుంది. అదో ముగ్గురు అన్నగా తన పక్కనున్నది తన మొగుడు ఇంకొకరో తెలుసుకోలేదా? అంతగా కళ్ళు మెదడు పంచడలేదా దానికి? నీకు కార్తీక్ గురించి తెలియందేముందమ్మా? ఊరి వాళ్ళని నమ్మించగలేంది, వస్తుని నమ్మించలేడా? లోకం నమ్మడం వేరు, వాళ్ళు దూరంగా ఉంటారు. అది ప్రతిరోజు వారి పక్కనే ఉంటుంది. నీ ప్రయత్నం వృధా అయిందంటావా? ఇంచుమించు అలాగే అనిపించింది. ఇదంతా నా కోసం చేయడం లేదు, నీ కర్మ అని వెనక్కి రాబోయాను. అప్పుడు తెచ్చింది, నా దగ్గర ఉన్న ఫోటోస్ తీసుకుంటా. జాగ్రత్తగానే డీల్ చేసావు. నా వరకు నేను జాగ్రత్తగానే అనుకున్నది చేశాను. ఇప్పుడు వస్తా ఫోటోస్తో ఏం చేస్తుంది, ఎలా నిజం తెలుసుకుంటుంది అనేది ఆలోచిస్తున్నాను. చూద్దాం. అనుమానం రానంత వరకే ఎవరైనా గుడ్డిగా నమ్ముతారని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చిన మాటలకి చేతలకి కార్తీక్ గడికి మనశ్శాంతి అనేదే ఉండదు. ప్రతిదానికి ఆ నారాయణ అడ్డుగా ఉన్నాడు.